शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। నేను నిన్నటి రోజున మీతో మనవి చేశాను, కామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా పరమేశ్వరుడు యొక్క సంకల్పం చేత 66వ పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క సంకల్ప బలం చేత 68వ పీఠాధిపతిగా స్వామినాథన్ అనబడేటటువంటి పూర్వాశ్రమ నామంతో జన్మించినటువంటి పిల్లవాడు 68వ పీఠాధిపతిగా కామకోటి పీఠానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అనబడేటటువంటి యోగ పట్టంతో మూర్ధాభిషిక్తులయ్యారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక ఉద్యోగంలో కూర్చుని ఆ ఉద్యోగాన్ని చేసి వెళ్ళిపోవడంలా ఉండదు పీఠాధిపతి పదవి అనేటటువంటిది. పీఠాధిపత్యంలో వచ్చినటువంటి వ్యక్తి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే బోధ, లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించాలి. అందులో ఈ స్థాయి వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు అనేటటువంటి భేదం ఏమి ఉండదు. అందరినీ మహావిద్వాంసుల దగ్గర నుంచి సామాన్యుడైనటువంటి వ్యక్తి వరకు అందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించాలి, భగవద్భక్తి కల్పించాలి, కల్పించి నడిపించాలి. అటువంటి మంచి మాటలను ప్రబోధం చెయ్యగలగాలి. ఈ ప్రబోధం చేసేటప్పుడు మీరు ఒక్క విషయాన్ని బాగా స్ఫురణలో ఉంచుకోవాలి. ప్రధానమైనటువంటి అవసరం ఏవిధై ఉంటుంది అంటే తిరుగులేని గురుభక్తి. ఇత పూర్వం ఏ ఆచార్యులు ఉన్నారో ఆ ఆచార్యుల పట్ల అనన్యమైన భక్తి ఉండాలి. నిన్న నేను మీతో మనవి చేశాను, తనకి ఉపదేశం చేసిన గురువు, ఆ గురువు గారి గురువు పరమ గురువు, ఆ గురువు గారి గురువు పరమేష్టి గురువు, ఆ గురువు గారి గురువు పరాపర గురువు. కనీసం గురు పరంపరలో ఈ నలుగురి యొక్క చరిత్ర సుస్పష్టంగా విశదంగా తెలిసిన వాడై గురువుగారి యొక్క పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడై ఉండాలి. అటువంటి భక్తి ప్రపత్తులు కలిగినవాడు అన్నదానికి అర్థం కేవలం ఛాందసత్వంతో గురువుగారి పాదాలు పట్టుకోవడమో లేకపోతే గురుపాదుకా పూజ చేసేవాడు అని కాదు. దాని అర్థం గురువులు చెప్పిన దానికన్నా చెప్పడానికి నా దగ్గర ఇంకా కొత్తగా ఏముండదు. ఏది మాట్లాడినా ఇత పూర్వం గురువుగారు ఏది మాట్లాడారో అది మాట్లాడితే చాలు, అది మాట్లాడడానికి జీవితం సరిపోదు. దాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి కాలదోషం దేశదోషం అంటనటువంటిదై ఉంటుంది అన్నదానిలో పూనికుండాలి. ఈ పీఠాలన్నీ ప్రారంభం చేసినటువంటి శంకర భగవత్పాదులు ఎప్పటివారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు 68వ పీఠాధిపతి, 87 సంవత్సరముల పాటు పీఠాధిపత్యం వహించారు అంటే మొట్టమొదటి పీఠాధిపతి అయినటువంటి శంకర భగవత్పాదులు కాలంలో ఎంత వెనకాతల ఉన్నటువంటి వారు. ఆ కాలంలో ఆ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చేసినటువంటి రచనలు ఏ ఉన్నాయో, వారు చేసినటువంటి ప్రబోధాలు ఏ ఉన్నాయో అవి తర్వాతి కాలానికి కూడా పనికొస్తాయా, తరువాతి కాలానికి కూడా అన్వయమవుతాయా అన్న విషయంలో ముందు గురువుకి తిరుగులేనటువంటి ధృతి ఉండాలి. సాధారణంగా మనమైతే ఒక మాట మాట్లాడుతూ ఉంటాం, కాలం మారిపోయిందండి అంటాం. కాలం మారిపోయిందండి అనడానికి ఆనాటికి ఈనాటికి ఎప్పుడైనా సూర్యుడు పశ్చిమ దిక్కున ఉదయించడం కానీ తూర్పున అస్తమించడం కానీ జరిగిందా? అప్పుడు సూర్యుడు తూర్పునే ఉదయించాడు, ఇప్పుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. అప్పుడు పడమర అస్తమించాడు, ఇప్పుడు పడమట అస్తమిస్తున్నాడు. మరి కాలంలో మార్పేం లేదు, సూర్యుడి యొక్క గమనం అలాగే ఉంది, ఋతువులు అలాగే ఉన్నాయి. వసంత ఋతు వస్తే కోయిల కూస్తోంది, మామిడి చెట్లు కాస్తున్నాయి, భూమి అలాగే పంటనిస్తోంది. సౌకర్యవంతంగా ధర్మాన్ని విడిచిపెట్టడానికి కాలం మారిపోయిందన్న మాట ఎంచుకున్నవాడు ఎవరైనా ఉంటే ధర్మానుష్ఠానం చెయ్యవలసినటువంటి మనుష్యుడు ఒక్కడే. తాను ధర్మాచరణం చెయ్యడం నుంచి మినహాయింపు పొందడం కోసం ఈ మాట అంటున్నాడేమో కానీ నిజానికి కాలంలో మార్పు రాలేదు. మార్పు ఎక్కడైనా వస్తే మన మనసులలో వచ్చింది. దేనికి వస్తుంది మన మనసులలో మార్పు?
అంటే భోగమునందు అనురక్తి ఎక్కువైపోతే నేను అనుభవిస్తున్నటువంటి భోగం కానీ ఈ భోగాన్ని నేను అనుభవించడానికి ఎంచుకున్న మార్గం కానీ ఈ భోగ సంపత్తిని నేను సంపాదించిన విధానం కానీ ధర్మబద్ధం కాదని అంగీకరించలేక తన బలహీనతని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని ఎలాగో అలా సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేయడమే పెద్ద దోషం. అసలు దోషాలలో కల్లా పెద్ద దోషం ఏమిటంటే తన దోషాన్ని అంగీకరించలేకపోవడం. అందుకే శ్రీరామాయణం మొత్తం మీద రావణాసురుడి యొక్క పెద్ద దోషం ఏమిటో తెలుసా? ఆయనకి తను చేసినది తప్పని తెలియకపోవడం కాదు, ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు, కానీ ఆయన తాను చేసినది ఒప్పని సమర్థించుకుంటాడు. అందుకే ఎంత చమత్కారంగా మాట్లాడతాడంటే సీతమ్మతో మాట్లాడేటప్పుడు ఇది స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా అన్నాడు. రాక్షసుల ధర్మం ఏమిటి? ఎవరి మీద మోజు పడితే వాళ్ళని ఎత్తుకు రావాలి, ఎవరిని అనుభవించాలనిపిస్తే వాళ్ళని అనుభవించాలి. నేను రాక్షసుణ్ణి, నిజంగా రాక్షసుడా? విశ్వశో బ్రహ్మ యొక్క కుమారుడు, పులశ్చ బ్రహ్మ యొక్క మనవడు, చతుర్ముఖ బ్రహ్మగారికి మునిమనవడు, బ్రహ్మవంశ సంభూతుడు, కానీ రాక్షస నీతి పాటించి బుకాయించాడు. అన్నాడు, చూడు నేను ఎంత ధర్మాత్ముణ్ణో, రాక్షస ధర్మం ఎంత బాగా పాటించాను, నా కన్ను నీ మీద పడింది, నిన్ను అనుభవించాలనుకున్నాను, ఎత్తుకొచ్చాను, ఇక్కడ బంధించాను, ఎంత ధార్మికంగా ప్రవర్తిస్తున్నాను. రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అంటావు, నేను కాదా? నేను ధర్మాత్ముడినేగా, తాను చేసింది అధర్మం అని తెలీదా? కానీ తన అధర్మాన్ని అధర్మం కాదని అంగీకరించకుండా బుకాయించడం రావణ ప్రవృత్తి. అది త్రేతాయుగంలో రావణ కాష్టం రగులుతోందన్న మాటకు అర్థం ఏమిటంటే మనుష్య ప్రవృత్తి ఎందు ఇది నిగూఢంగా ఎప్పటికీ దేశకాలాలతో సంబంధం లేకుండా ఉండిపోతుంది. తాను ధర్మం తప్పి భోగ సంపత్తిని ఆర్జిస్తాడు, తాను ధర్మం తప్పి భోగాలు అనుభవిస్తాడు, ధర్మం ఒక్క దాన్ని దేనికోసమైనా త్యాగం చేస్తాడు. ఇన్ని భోగాలు అనుభవించడానికి ఏది ప్రధానమైనటువంటి ఉపకరణమో ఆ శరీరం మాత్రం అన్ని వేళలా భోగాలు అంగీకరించడానికి మాత్రం సిద్ధంగా ఉండదు. ఇది కొంతకాలం అయిపోయిన తర్వాత తిరగబడుతుంది, నాకు ఆ భోగం స్వీకరించే ఓపిక లేదంటుంది. అందుకే శంకరులు వాత పెట్టారు ఒక చోట, అందుకే దేశకాలములతో సంబంధం ఉండదు. కాలదోషం పట్టిందన్న మాట అన్వయం అవనిది దేనికి అంటే మహాపురుషులైనటువంటి గురువుల యొక్క మాటలకు. శంకరులు భజగోవిందంలో ఒక మాట అన్నారు, వయసి గతే కక్కామ వికారః, శుష్కే నీరే కక్కాసారః, క్షీణే విత్తే కప్పరివారో, జ్ఞాతి తత్వే కస్సంసారః అన్నారు. చిన్న శ్లోకం, అద్భుతమైన ప్రతిపాదన చేశారు. ఈ శరీరంతో ఇన్ని కామాలు అనుభవిస్తున్నావుగా, కామము అని నేను అన్నప్పుడు కేవలము స్త్రీ పురుష కామం గురించే ప్రస్తావన చేస్తున్నాను అనుకోకండి, దీనితో అనేక కోరికలు తీర్చుకోవడం, అది ధార్మికమా అధార్మికమా విడిచిపెట్టేశాడు. ఏమైనా అంటే కాలం మారిందండి అంటున్నాడు. కాలం ఏం మారలేదు, తాను మారాడు. తనకి భోగముల పట్ల అనురక్తి పెరిగిపోయింది, ధర్మం విడిచిపెట్టాడు, అర్ధకామముల ఎందు తగులుకున్నాడు. ఇప్పుడు కొంతకాలం అయిపోయింది, తాను ఏ కాలం మారిపోయిందనుకున్నాడో ఆ కాలం మారలేదు, కాలధర్మం మారలేదు, అందుకే ఇది వృద్ధాప్యాన్ని పొందింది. ఇప్పుడు ఆ భోగం అనుభవించాలని మనసుకి మాత్రం ఉంది, ఇది మాత్రం అంగీకరించదు, నాకు ఓపిక లేదు, నా వల్ల కాదంట. వయసిగతే ఇక కామవికార, వయసు అయిపోయాక ఇక కామవికారం ఎక్కడిది? వయసిగతే ఇక కామవికార క్షీణే విత్తే కప్పరివారు, డబ్బు అయిపోయింది, రూపాయి లేదు దగ్గర, వెనక పరివారం ఎవడుంటాడు? డబ్బు ఎంతకాలం ఉందో అంతకాలమే వెంట తిరుగుతారు. ఆయన దగ్గర రూపాయి లేదండి అన్నారనుకోండి, వెంట వచ్చేవాళ్ళు ఎవరు? ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు చిట్ట చివరి రోజుల్లో భోజనం లేకపోతే ఆయనకి భోజనం లేదనుకోలేదు పాపం అంతేవాసి, వచ్చి మాట్లాడి లేచి వెళ్ళిపోతున్నాడు. ఒంటిగంట అయిపోయింది, వెళ్ళిపోతుంటే ఒరే క్యారేజీ తెచ్చి పెడతామేమిట్రా, భోజనం చేయలేదు అన్నారు. అంటే వెళ్ళి క్యారేజీ తెచ్చిపెట్టాడు ఆయన ఏడుస్తూ. ఇన్ని కోట్లు దేశం కోసం అర్పణ చేసేసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తికి మధ్యాహ్నం అన్నం లేదు, మరి ఎందుకు వచ్చినట్టు ఆయన?
అంటే ఆయన ఆ రోజు మధ్యాహ్నం అన్నం తిని కృష్ణానది దగ్గరికి వెళ్ళి ఆ ఇసక చేతుల్లో పట్టుకుని రెండు కందులతో ఆనంద బాష్పాలు కారుస్తూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వస్తే ఈ కింద ఎన్ని లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తారో ఎన్ని కోట్ల మంది నా ప్రజలు అన్నం తింటారో అని ఆనంద పారవస్యం పొందడానికి వెళ్ళి కడుపుకు అన్నం లేక క్యారేజ్ తెప్పించుకున్నాడు. ఏరి వాళ్ళందరూ వెంట తిరిగిన వాళ్ళు, అది వాళ్ళ సంస్కారం కావచ్చు వదిలేయడం. వయసిగతే కక్కామ వికారః శుష్కే నీరే కక్కాసారః క్షీణే విత్తే కప్పరివారు. నీరు ఎండిపోయింది అనుకోండి, దాన్ని చెరువు అని ఎవరంటాడు? అది చెరువు ఏమిటి? అందులోకి కార్లు బస్సులు కూడా వెళ్ళిపోయి అక్కడే వాటిని నిలబెట్టి పక్కనున్న ప్రదేశాలకు వెళ్ళొస్తారు. అది చెరువు అయితే దిప్పుతాడు, అందులో తను దిగుతాడా? శుష్కే నీరే కక్కాసారః, నీరు అయిపోయిన తర్వాత చెరువు ఏమిటి? నీరు ఎండిపోయాక అది చెరువు కాదు. వయసు అయిపోయిన తర్వాత కామవికారం లేదు, విత్తం పోతే పరివారం లేదు. జ్ఞాతీతత్వే కస్సంసారః, జ్ఞానం కలిగితే సంసారం ఎక్కడుంది అన్నారు శంకరాచార్య గారు. నాకు ఒక్క మాట చెప్పండి, శంకర భగవత్పాదులు ఈ మాట చెప్పింది ఎప్పుడో వారి అవతారం ఉన్నదే భౌతికంగా 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల్లో వారు చాలా చిన్న వయస్సులో ఉండగా కాశీపట్టణానికి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడిని అడ్డు పెట్టుకుని లోకానికి చెప్పారు ఈ మాట. అది శంకరాచార్యులు వారి కాలంలో చెప్పిందండి, ఈ కాలంలో అన్వయం అవ్వదు అని మీరు అనగలరా? ఈ కాలానికి కాదు, ఎంతకాలం ఈ లోకం ఉంటుందో. భరతుడి మాటల్లో చెప్పాలంటే, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధరా తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. ఎంతకాలము ఈ భూచక్రము తిరుగుతుందో, ఎంతకాలము సూర్యచంద్రులు ఉంటారో, అంతకాలము శంకర భగవత్పాదుల మాట నిలబడుతుంది. ఎందుకని అంటే, లోకులను ఉద్ధరించడానికి జగద్గురువులు కంకణం కట్టుకుని మాట్లాడతారు. వారు ఎప్పుడూ వ్యక్తిగత సమస్యలను ప్రస్తావన చెయ్యరు. ఒక వ్యక్తి సమస్య వారికి అవసరం కాదు. కానీ వారు పరమప్రీతి పొందారనుకోండి, అప్పుడు గురువు భగవంతుడుగా నిలబడి వ్యక్తి కోరిక తీర్చేస్తాడు. గురువు సంకల్పం చేస్తే పరమేశ్వరుడై తీర్చగలడు. ఎందుకని? గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వరః. అసలు ఒక్క మాట ఆలోచించండి, గురువు ఒకడు, ఈశ్వరుడు ఒకడా? కానీ కాదు, గురువే ఈశ్వరుడు. అందుకే మీరు సనాతన ధర్మాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే గురువు కాని దైవస్వరూపం లేదు. పరమశివుడు దక్షిణామూర్తి గురువు, శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడు, భగవద్గీత ప్రస్థానత్రయం, కృష్ణం వందే జగద్గురుం అమ్మవారు, గురుమండల రూపిణి కామాక్షి పరదేవత, లలితా త్రిపుర సుందరి, సరస్వతీదేవి. సరే సరే, అసలు గురువు కాని రూపం ఏముంది నాకు చెప్పండి. దత్తాత్రేయుల వారు గురువు, భగవంతుడు గురువు. మరి భగవంతుడు గురువుగా రావాల్సిన అవసరం ఏంటి? భగవంతుడుగానే ఉండి గురువు పనులు చెక్కబెట్టచ్చుగా? కాదు, భగవంతుడిగా ఉంటే ఇంకా కొన్ని విషయాలు కలుపుకున్నాడు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థీ జ్ఞానీచ భరతర్షభ అన్నాడు గీతలో. ఆర్తి పొందినవాడు ఉన్నాడు, వాడికి ఏదో డబ్బు కావాలి, వాడు ఏదో కోరికతో ఉన్నాడు, వాడికి ఏదో కోరిక తీరాలి. అటువంటి వాడు ఇంతకుముందు ఏం చేశాడు? ఈశ్వరుడికి సంబంధం లేదు. ఇప్పుడు ఒక్కసారి ఆర్తితో వాడు ఉన్నాడని పిలిస్తే పలుకుతాడు, పలికి కోరిక తీరుస్తాడు. నువ్వెవడివి కాదనడానికి నేను ఒప్పుకుంటున్నవాడిని అన్నాడు. భాగవతంలో ఇదే భావన తీసుకొచ్చారు పోతనగారు. కుచేలుడి భార్య చేత పలికిస్తారు, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు మారికెడడే సంపద్ విశేషోన్నతులు. కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు కూడా తనకి ఆర్తి కలిగినప్పుడు భగవంతుడి నామం చెప్పి కీర్తించి శరణాగతి చేసి ప్రార్థన చేస్తే వెంటనే వచ్చి తనని కూడా ఇచ్చేస్తాడు. అటువంటిది భక్తి కలిగిన వారి కోరికలు తీర్చడా అంటుంది కుచేలుడి భార్య. ఆర్తో జిజ్ఞాసు, అసలు ఈ తత్వం తెలుసుకోవాలనుకున్నాడు ఒక ఆయన. అర్థార్థి, ఒక ఆయనకి డబ్బులు కావాలి. ఎందుకు? దాచిపెట్టుకోవడానికి అని అన్వయం చేయకూడదు. చాలా చాలా మంచి పనులు చెయ్యాలనుకున్నాడు, ఎన్నో మంచి పనులు చెయ్యాలి, అందుకు ధర్మ మార్గంలో నాకు డబ్బు కావాలన్నాడు. అర్థార్థి జ్ఞాని, జ్ఞాని భక్తిని విడిచిపెట్టి ఉండడు. అందుకే శంకరుల యొక్క తత్వం, శంకరుల యొక్క అవగాహన, వారి ప్రతిపాదన అసలు పరమాద్భుతం. అసలు ఇక ఎవ్వరూ ఆయనతో తలపడి మాట్లాడడం సాధ్యం కాదంతే ఇంకా. అందుకే ఆయన ఒకటి అంటారు,
జీవుడు బ్రహ్మము వేరువేరుగా కనపడతారు కానీ తత్వత ఒకటే. ఎలా? కెరటము సముద్రములా ఉంటుంది. కెరటమునకు ఆస్తిత్వం ఏది? సముద్రమే. సముద్రములో పుట్టిన నీరే ఒడ్డుకొచ్చినప్పుడు ఒక అల కింద పైకి లేచింది. ఏది? సముద్రంలో నీళ్లే. ఎక్కడ ప్రయాణించింది? సముద్రంలోనే. ఎక్కడ విరిగిపోయింది? సముద్రంలోనే. ఎక్కడ కలిసిపోయింది? సముద్రంలోనే. అలలు లేని సముద్రం ఉంటుంది లోపలికెడితే ఓడలో, కానీ సముద్రం లేని అల ఉండదు. జీవుడు బ్రహ్మము ఒక్కటే, కానీ సముద్రములోని అల సముద్రము కన్నా భిన్నముగా కనబడినట్టుగా జీవుడు బ్రహ్మం కన్నా భిన్నంగా మాయ చేత కనపడుతున్నాడు. అమ్మ బాబోయ్, ఆయన తత్వ విచారణ చేస్తే హత్తుకునేటట్టు ఎంత గొప్పగా మాట్లాడతారో మహానుభావుడు. కాబట్టి జ్ఞానీ చ కూడా, చ అంటే కూడా అంటే జ్ఞాని భక్తిని విడువడు. అంత జ్ఞాని భక్తికి పరవశించిపోతాడు, సమాధిలోకి వెళ్ళిపోతారు. అది విచిత్రం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక రోజున కామకోటి పీఠానికి ఎవరో వెళ్ళారు. వాళ్ళకి రాగద్వేషాలు ఉండవు, అగ్నిహోత్రంలా ఉంటారు. వాళ్ళేమన్నిటికీ ప్రతిస్పందించేసి వ్యక్తిగతంగా తల్లడిల్లిపోరు. చాలా చమత్కారంగా ఉంటుంది వాళ్ళ ధోరణి. అందుకే మనకు అర్థం కారు కాబట్టి పిచ్చాళ్ళల్లా కనపడతారు. అలాంటి పిచ్చాళ్ళకి పెద్ద పిచ్చాడు పరమశివుడు. అందుకే ఉన్మత్త శేఖరాయన మహా పిచ్చి వాళ్ళకి పెద్ద పిచ్చాడా అని పేరు ఆయనకి. ఎవరు పిచ్చాడు? ఎవడు నాకు అర్థం కాడో వాడు పిచ్చాడు. అందుకే రామకృష్ణ పరమహంస పిచ్చాడంటే అలాంటి పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అన్నారు కొంతమంది. శివుడు ఎవరికి అర్థమవుతాడు? శివుడు అర్థమవుతాడా? అర్థమవుడుగా, అర్థం చేసుకోలేని వాళ్ళు పిచ్చాడన్నారు. అర్థమైన వాళ్ళు శివుడైపోయారు. అందుకే ఒకప్పుడు పరమాచార్య స్వామి మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఎవరో ఒక అతను అడిగాడు, కొంతమంది దొంగస్వాములు ఉంటారు లోకంలో, ఆ దొంగస్వాములు లోకాన్ని మోసం చేసి డబ్బు సంపాదించడం కోసం ఏవో మాటలు మాట్లాడుతుంటారు, అటువంటి వారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. నోరు మొయ్యి అనలేదు స్వామివారు. చిన్న నవ్వు నవ్వి, విశ్వనాథ సత్యనారాయణ గారని విజయవాడలో ఉన్నారు, వారు ఆకాశానికి నిచ్చెనలని ఒక నవల రాశారు, అది తీసుకుని చదువు అన్నాడు. వాడేం చేశాడంటే ఎక్కడా దొరక్క తిన్నగా విజయవాడ వెళ్ళి విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి స్వర్గానికి నిచ్చెనలు పుస్తకం కావాలన్నాడు. ఆ నిచ్చెనలు అయిపోయాయి అన్నారు ఆయన కవిలు. మరి ఆ నిచ్చెనలు అయిపోయాయి అన్నారు. ఆయన అన్నాడు, కాదు నాకు ఒక్క నిచ్చెన కావాలన్నాడు. అంటే ఆయన అన్నారు, అది మళ్ళీ రావాలి, ఆ నిచ్చెనలు తయారవ్వాలంటే పునర్ముద్రణ అవ్వాలి, ఇప్పుడు లేవు అవి, చెప్తున్నాను కదా అన్నారు. అంటే ఆయన అన్నారు, అలాగా కామకోటి వెడితే మహాస్వామి వారు ఆ పుస్తకం చదవమన్నారే, మీ పేరు చెప్పి అన్నారు. ఆయన ఆనంద బాష్పాలు కారిపోయాయి. అది నవల. ఆకాశానికి నిచ్చెనలు పుస్తకం చదవమని పరమాచార్య స్వామి చెప్పారా? ఒకే ఒక్కటి పునర్ముద్రణ కోసం దాచానని లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఆ పుస్తకం ఇచ్చారు. ఇచ్చి అంతేవాసిని పిలిచి చూడవయ్యా, ఆయన చదవాలా? భావనామాత్రం చేత ఆ పుస్తకాన్ని తెలుసుకున్నారు. తెలుసుకుని ఆ పుస్తకం చదవమని చెప్పారు అని ప్రయత్నపూర్వకంగా మహాస్వామి వారు వచ్చినప్పుడు వెళ్ళారు విశ్వనాథ సత్యనారాయణ గారు. వెళ్ళి చొక్కా అవి విప్పేసి బయట చిలక్కోయికి తగిలించేసి ఉత్తరయ్యం తీసి నడుము కట్టుకుని మహాస్వామి వారి దగ్గరికి వెళ్ళి త్రిపుర సుందరి అమ్మవారి మీద కొన్ని శ్లోకాలు రాశానంటే అవధరించాలన్నారు, చెప్పమన్నారు. ఆయన చెప్తున్నారు, మహాస్వామి కళ్ళు మూసుకున్నారు. ఇలా అనలేదు, ఇలా అనలేదు, ఏమీ అనలేదు, ఇలా కూడా అనలేదు, ఇలా విన్నారు, కళ్ళు విప్పలేదు. ఓహో, ఆయనకి నచ్చలేదులా ఉంది. ఒకప్పుడు స్వర్గానికి నిచ్చెనలు బాగుందని కితాబునిచ్చినట్టేగా ఈ శ్లోకాలు నచ్చలేదు. ఏదైనా ప్రసాదం. లోకులు నందని మెచ్చని ఎలుగని లోన నిందింపని చీకాకున్బడని మహాత్ముడనని జీలొగ్గని మూకీభావమునంతెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకర. వెళ్ళిపోయారు. వెళ్ళిపోతుంటే మహాస్వామి వారు కళ్ళు విప్పి పిలిచారు, ఇలా రమ్మనండి సత్యనారాయణ గారు. నేను గబగబా వెళ్ళి కూర్చున్నారు. సత్యనారాయణ గారు, మీ శ్లోకాలు నేను వినలేదనుకుంటున్నారా? మీ శ్లోకాలు వింటున్నప్పుడు నేను సమాధిలోకి వెళ్ళిపోయానండి అన్నారు. అంటే భక్తి జ్ఞానాన్ని విడిచిపెట్టి ఉండదు, ఏ వస్తువుని స్మరించిందో ఆ వస్తువులోకి జారిపోయి అది అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మాట ఉండదు, చాలా ఆలస్యం అయిపోతుంది, మళ్ళీ బహిర్ముఖులై మళ్ళీ మాట్లాడుతూ ఉండాలి. అదిగో ఆ స్థితి కోసం సాధన. కాబట్టి ఇప్పుడు జ్ఞాని భక్తిని విడిచిపెట్టి ఉంటాడా? వెనక్కి రండి. జ్ఞానీచ, అందుకంటున్నాడు కృష్ణ భగవానుడు, జ్ఞాని కూడా భక్తిని ఆశ్రయిస్తాడు, వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారన్నాడు పరమేశ్వరుడు.
కానీ లోకానికి జ్ఞానబోధ కోసం భగవంతుడే గురువుగా వచ్చి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఆయన భగవంతుడే, ఆయన కోరికలు కూడా తీర్చగలడు గురువు. కానీ ఆయన ప్రధానమైన ఆర్తి ఏమిటంటే లోకానికి జ్ఞానబోధ చెయ్యాలన్నది ఆయన తాపత్రయం. అంటే దాని ఉద్దేశం ఆయన కోరికలు తీర్చలేడని కాదు, కానీ అంతకన్నా అవతారంగా గురువుగా ఇష్టం ఏమిటి అంటే లోకానికి జ్ఞానాన్ని బోధించడం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.